ஓம் சக்தியே, ஓம் விநாயகா, ஓம் சக்தியே, ஓம் காமாட்சியே, ஓம் சக்தியே, ஓம் பங்காரு காமாட்சியே. ஓம் சக்தியே பராசக்தியே, ஓம் சக்தியே ஆதி பராசக்தியே.
ముడి చెల్లించి ఈ తైపూసం జ్యోతి మహోత్సవంలో అమ్మవారి జ్యోతి ప్రజ్వలన చూడటానికి, తనివి తీరటానికి, వారి కోరికలు పొందటానికి ఎంత సంతోషంతో నృత్యం చేస్తున్నారో చూడండి. వారంతా చిన్నపిల్లలు కాదు, కాలేజీ పిల్లలు కాదు, కానీ చూడండి వృద్ధ మహిళలు కూడా ఎంత ఇదిగా నృత్యం చేస్తున్నారో. అంటే వారంతా కూడా ఏదో డబ్బులిస్తే చేసినట్టు కాదు, మనసు పారవశ్యంతో లీనమై అమ్మవారి మీద భక్తితోటి, అమ్మా తల్లి నీవేనమ్మా, మా సన్నిధి పెన్నిధి కొలువై ఉన్నది, నీ ద్వారానే మేమందరం కూడా ఇలాగా ఈరోజు జీవిస్తున్నాం, మా కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి, మా కుటుంబం అంతా కూడా చల్లగా ఉంది, మా మేమే కాదు మా చుట్టుపక్కల వారు, మా ఊరి వారు, మా పట్టణం వారు, మా దేశం ప్రపంచం అంతా ఇలాగే చల్లగా ఉండనివ్వు తల్లి, అందరినీ కాపాడు తల్లి, అందరినీ సుభిక్షంగా ఉంచు తల్లి అని వేడుకుంటూ ఆనందంతో ఆ తైపూస జ్యోతి ఉత్సవాన్ని చూడటానికి ఊరేగింపుగా వస్తున్నారు. అదిగో అడిగలారు గారు, వారే నడయాడే దైవం, మనందరికీ కనిపించే దైవం. ఎప్పుడో పూర్వం చరిత్రలో చదువుకున్నాం, మనం తపస్సు చేస్తే కానీ దైవం ప్రసన్నమవుతుందని, కానీ ఇక్కడ అలా కాదు, మనం తలుచుకున్న వెంటనే దైవం ప్రత్యక్షమవుతుంది. అదే ఈ గురువు గారు, గురువే దైవం, దైవమే గురువు. మేల్మరువత్తూర్లో ఉచిత కంటి చికిత్స వైద్య సదుపాయం, పూజ్యశ్రీ అడిగలారు వారి యొక్క 80వ జన్మదిన సందర్భంగా మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆసుపత్రిలో బ్రహ్మాండమైన ఉచిత కంటి చికిత్సా సదుపాయం. కంటి వ్యాధులకు సంబంధించిన అన్ని చికిత్సలు ఉచితం. కంటి పొర శస్త్రచికిత్స ఉచితం. మందులు మరియు బస చేసే సదుపాయం ఉచితం. 3 రోజులు నిర్వహించబడే ఈ ఉచిత కంటి చికిత్స జరుగు రోజు 3 తేదీ.
అదిగో మనమంతా వేయి కళ్ళతో ఎదురు చూసే సమయం రానే వచ్చింది. ప్రతి ఏడాది అమ్మ మన కొరకు మన క్షేమం కొరకు జ్యోతి ప్రజ్వలన ఏర్పాటు చేస్తుంది అన్న విషయం మనకి తెలియనిది కాదు. కానీ ఆ సమయం కొరకు మనందరము ఎంతగానో ఎదురు చూస్తాము. ఆ ఎదురు చూపుకి ముగింపు రానే వచ్చింది. అదిగో చూడండి అమ్మ, గర్భగుడిని ప్రత్యక్షంగా మనం దర్శించుకుంటున్నాము. ఆహా, ఏమి అదృష్టము మనకు! మనం ప్రత్యక్షంగా మేల్మర్వత్తూరు వెళ్ళి దర్శించుకోలేకపోయినా ఈ దూరదర్శన్ కేంద్రం నుండి మనకు ఆ అవకాశాన్ని కలిగించారు. ఆహా, చూడండి అమ్మ గర్భగుడిని, అమ్మ స్వయంభుని మనం చూడొచ్చు అక్కడ. స్వయంభుని ఆహా ఎంత అద్భుతంగా అలంకరించారు. ఇప్పుడు మనం చూస్తే ఆ ప్రజలందరూ కూడా అమ్మను దర్శించుకొని జ్యోతి ప్రజ్వలను వెలిగించిన ఆ క్రీడా మైదానానికి వెళ్తున్నారు. అదిగో చూడండి ప్రజలందరూ కూడా నలుమూలల నుంచి, మూల ప్రాంతాల నుంచి, దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వారి వారి భాషలతో, వారి వారి ఆనందంతో అమ్మ క్రీడా మైదానానికి చేరుకుంటున్నారు. ఉదయించిన సూర్యుని కిరణాలు ప్రసవించిన స్థలమంతా వెలుగు నిండినట్లు మేలుమరువత్తూరు ఆ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో కూడా దివ్య వెలుగులు ప్రసరిస్తున్నాయి. తైపూస మహోత్సవం కూడా దీనినే తెలియపరుస్తోంది. ఏడాదికేడాదికి భక్తుల రాక పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా తైపూస ఉత్సవము మేలుమరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో విశిష్ట రీతిలో కన్నుల పండుగగా జరుపుబడుతుంది. తైపూస ఉత్సవము మనకు తెలియనిది కాదు. తైపూసం అనగా తై అంటే ఒక మాసం. మన తెలుగు మాసాల్లో మాఘమాసం అని అర్థము. ఈ తమిళ మాసంలో తై మాసం అని అంటారు. ఆ తై మాసంలో వచ్చు పౌర్ణమి నాడు వెలిగించే ఈ జ్యోతిని తైపూస పౌర్ణమి జ్యోతి అని అంటాము. ఆ తైపూస విశిష్టత మనందరికీ తెలిసినదే, అయినా కూడా మరొక్కసారి తెలుసుకుందాము. ఈ తైపూస విశిష్టత ఏమిటంటే నీరు, నిప్పు, నేల, ప్రాణం ఆవిర్భవించినది ఈ తైపూసం రోజునే అని పురాణాల్లో తెలుపబడినది. శ్రీరంగనాథుడు తన సోదరి అయిన సమయపుర నాయకిని కట్న కానుకలు సమర్పించిన దినమే ఈ తైపూస దినం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్య క్షేత్రంలో ఉత్సవాలు జరిగేది కూడా ఈ తైపూసం రోజునే. చిదంబరంలో పరమశివుడు దివ్య నాట్యం చేసేది కూడా ఈ తైపూసం రోజునే. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయినది కూడా ఈ తైపూసం రోజునే. హిందూ మతములలో వెన్నెలను ఆధారం చేసుకునే ఉత్సవాలు అమరి ఉన్న సూర్యభగవానుని ఆధారం చేసుకుని జరిపే ముఖ్యమైన ఉత్సవం ఈ తై పొంగల్ ఉత్సవం. ఈ తై పొంగల్ ఉత్సవం తరువాత వచ్చే పౌర్ణమి నాడు చేసుకునే ఉత్సవమే ఈ తై పౌర్ణమి ఉత్సవం, అంటే తైపూస పౌర్ణమి ఉత్సవంగా అమరి ఉంది. అందుకనే సూర్యుని చంద్రుని మధ్యాక్షర లేఖనందు మీకోసం ఈ జ్యోతి వెలిగించి ఆశీర్వాదాన్ని అందించినదే పూజ్యశ్రీ అమ్మ యొక్క దివ్య ఆకాంక్ష. ఈ తైపూస పవిత్ర దినము నాడే అమ్మ జ్యోతిని వెలిగిస్తూ అఖిల లోకాన్ని కాపాడుకొస్తున్న అమ్మ అవతరించిన మేలుమరువత్తూరు ఆదిపరాశక్తి శుద్ధుల పీఠం ఆధ్యాత్మికానికి ఆదర్శ క్షేత్రం.
మార్చి 3 మేల్మరువత్తూర్ పూజ్యశ్రీ బంగారు అడిగలార్ వారి 80వ జన్మదినం సందర్భంగా శుభమంగళ ముత్యాల మేళ ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైగా ఆదిపరాశక్తి పీఠాలను ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని కలిగించిన పూజ్యశ్రీ బంగారు అడిగలార్ వారి 80వ జన్మదిన వేడుకలు, అందరికీ విద్యను వైద్యాన్ని అందించి మహిళలకు ముఖ్యత్వాన్ని ఇచ్చిన పూజ్యశ్రీ బంగారు అడిగలార్ వారి 80వ జన్మదిన వేడుకలు, మేల్మరువత్తూర్కి అందరూ రండి, అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి. పూజ్యశ్రీ అమ్మాయి యొక్క గృహము నుండి ఆ గురుజ్యోతిని 5 శక్తి మాలలు శక్తులు తమ చేతుబూని ఆ రథంలో ఆ వాహనంలో చక్కగా అలంకరింపబడిన ఆ వాహనంలో తీసుకొని వస్తున్నారు, ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రజలందరూ కూడా వరుస క్రమంలో ఊరేగింపుగా అమ్మని తలుచుకుంటూ ఓం శక్తి పరాశక్తి అనుకుంటూ ఆ గురుజ్యోతి దర్శనం కోసం అందరూ కూడా ఊరేగింపుగా తరలి వస్తూనే ఉన్నాము తల్లి. నీ యొక్క కరుణా కటాక్షల కోసం ఎదురు చూస్తున్నాము తల్లి. ఆ 5 శక్తి శక్తిమూర్తులు ముత్తైదువులు తమ భక్తిభావాన్ని తమ యొక్క శక్తిని నింపుకుంటూ తమ స్వహస్తములతో ఆ వాహనంపై కూర్చొని ఆ అమ్మ శ్రీమతి లక్ష్మి అమ్మ బంగారు అడిగలారు గారితో వస్తున్నారు. పుడమి నుండి నీటి బిందువులతో మేఘాలు కడుపు నిండిపోయిందని ఒక మహాకవి అన్నారంట. ఇక్కడ చూస్తున్నట్లే ఇక్కడ జరిగే కళా కార్యక్రమాలు సాంస్కృతిక సంప్రదాయాలను చూస్తుంటే ఆ ఆకాశమే కడుపు నిండిపోయింది. పురాతనగా పారంపర్యంగా వచ్చే కళా కార్యక్రమాలు ఎక్కడ అడుగంటుపోతాయేమోననే సమయంలో వాటిని అడుగంటు పోనీయకుండా అమ్మ వాటిని రక్షిస్తున్నారు. ఇదే దీనికి నిదర్శనం. ఈ ఊరేగింపులు మెల్లిమెల్లిగా నడుస్తూ ఉండడమే ఊరేగింపు అంటారు, కానీ ఇక్కడ ఈ ఊరేగింపు అలాంటిది కాదు. ఒక ఊరేమిటి, ఊరు దాటి నగరం దాటి జిల్లాలు దాటి అలాంటి దేశాన్నే దాటి విదేశాల నుంచి కూడా ఎందరో భక్తులు తరలి వస్తూనే ఉన్నారు తల్లి. నిన్ను తలుచుకుంటూ నీ నామస్మరణ చేసుకుంటూ ఓం శక్తి పరాశక్తి అనుకుంటూ జగజ్జనని జగన్మాత లోకపావని నీ దర్శనంకై ఎదురు చూస్తున్నాము తల్లి. తైపూస జ్యోతి మహోత్సవం కోసం మేమందరం కూడా ఈ జీవి క్రీడా మైదానంలో వేచి చూస్తున్నాము. అక్కడ ఎందరో భక్తులు ఊరేగింపులో వస్తూనే ఉన్నారు తల్లి. ఈ ఎర్రవస్త్రధార భక్తులందరూ కూడా నీ దర్శనంకై వేచి చూస్తున్నాము తల్లి. ఓం శక్తి పరాశక్తి.
ఓం శక్తి పరాశక్తి. చూడండి ఇక్కడ మేల్మరువత్తూరు నేల ఈనిందా, ఆకాశం పగిలిందా, మిన్ను విరిగి మీద పడిందా, అంతా ఎర్ర సముద్రమే. ఇది సముద్రమా, ఎరుపు వర్ణంలో ఉన్న ఏమిటి అన్న విధంగా ఉన్నది. అయితే ఇక్కడ అందరూ ఏదో ఒక తమిళనాడులో ఉన్న, తమిళ ప్రాంతంలో ఉన్న ఆదిపరాశక్తి అమ్మవారే అనుకుంటా, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి, ఇంతకుముందు చెప్పినట్టుగా వివిధ దేశ ఆస్ట్రేలియా, జాంబియా, ఆఫ్రికా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, అన్ని దేశాల నుంచి కూడా వారు వారి సాంప్రదాయ రీతులలో భక్తులు వారి సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రతిబింబిస్తూ అమ్మవారిని వేడుకుంటూ ఊరేగింపుగా వస్తున్నారు. అయితే ఈ ఊరేగింపులో మనం ఇరుముడి తర్వాత ముగింపు ఉత్సవంగా తైపూస జ్యోతి ఉత్సవం అని మనం చెప్పుకున్నాం. అయితే ఇరుముడి అంటే ఏమిటి? ఇరు ముడి అంటే రెండు ముళ్ళు. మనందరం కూడా మన ఈ జన్మలో కానీ, పోయిన జన్మలో కానీ, మన కుటుంబ పరంగా కానీ ఎన్నో మనం చేసిన కర్మఫలాలు ఉంటాయి. అవి మంచివి కావచ్చు, చెడువు కావచ్చు. మంచివి మన సంతోషంగా అనుభవిస్తాం, కానీ చెడుని అనుభవించడానికి మనకు శక్తి సరిపోదు. అది లేకుండా ఉంటే బాగుండే అని అందరం అనుకుంటాం. ఇది మానవ నైజం. దీనిని పోగొట్టడానికే అమ్మ ఈ ఇరుముడి ఉత్సవాన్ని ఇక్కడ ప్రవేశపెట్టింది. అందరూ కూడా ఏ వయసుతోనూ సంబంధం లేకుండా, ఏ లింగభేదం లేకుండా, మతభేదం లేకుండా, ప్రాంతభేదం లేకుండా, అన్ని వయసుల వారు, ఆడ మగ అందరూ ఇరుముడి ధరించవచ్చు. రెండు ముళ్ళు కూడా ఉన్న ఈ ఇరుముడిని పవిత్రంతో, భక్తిభావంతో, ఎరుపు వస్త్రంతో ధరించి దీనికి ఉపవాస దీక్షతో ఉపవాసం ఉండి దానికి చక్కగా ఒక పూట భోజనం, ఒక పూట ఉపవాసంతో రెండు పొద్దుల కూడా అమ్మవారిని వేడుకుంటూ పూజ చేసుకుంటూ చక్కగా మేల్మరువత్తూరు వచ్చి భక్తి పారోక్షంతో అమ్మవారి సన్నిధిలో ఇరుముడిని చెల్లించి ఆ కోరికలు కోరుకొని మొక్కు చెల్లింప చేసుకొని అమ్మవారి అనుగ్రహ పాత్రులై తిరిగి వెళ్తుంటారు. అదే ఈ ఇరుముడి ఉత్సవం. ఈ రెండు ముళ్ళల్లో కూడా ఒక ముడి మన వంశపారంపర్యంగా వచ్చే పాపాలు పోవటానికి, ఇంకొక ముడి మన పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసుకున్న పాపాలు పోవటానికి అని అమ్మ అరుళు వాక్కులో చెప్పారు. అయితే ఇవి ఒక్కసారిగా పోవటం అనేది జరగదు. ఇది కూడా అమ్మే చెప్పింది. మనం మంచు ముక్క గనక వాతావరణంలో పెడితే ఎలా కరుగుతుందో, అలాగే నీటిలో పంచదార ఎలా కరుగుతుందో, అలాగే కూడా మనం చేసుకున్న ఈ పాపాలు కర్మలు అన్నీ కూడా మనం చేసే మంచి ఫలాలతోటి, మనం తీసుకునే దీక్షతోటి, మనం చెల్లించే ఇరుముడితోటి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా కరిగిపోతాయి. చివరిగా మనం అమ్మ వేడుకున్నట్టుగా మనం మోక్షం చెందటానికి మనకు ఒక దారి సక్రమంగా ఏర్పడుతుంది. అదే ఈ ఇరుముడి యొక్క ఉత్సవం యొక్క గొప్పతనం. ఈ ఇరుముడి మేల్మరువత్తూరు ఎక్కడుంది అంటే, మనం తమిళనాడులోని చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే నెంబర్ 45లో మనకు ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ ఆదిపరాశక్తి స్వయంభూగా 2000 సంవత్సరం పూర్వమే ఇక్కడ వెలసింది. ఇది ఈరోజు నిన్నటిది మొన్నటిది కాదు, మత్స్య పురాణంలోనే దీని గురించి ప్రస్తావించబడింది. అయితే మొత్తం 108 శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవారి శక్తిపీఠాలలో 71వ శక్తిపీఠంగా దీన్ని ప్రస్తుతించారు. అదేవిధంగా ఇక్కడ సంవత్సరం పొడుగుతా మనకు ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇరుముడి ఉత్సవాలు, ఈ ఇరుముడి ఉత్సవాలు తర్వాత మార్చిలో గురువుగారి జన్మదినం, ఆ తర్వాత తెలుగు సంవత్సరాది, తమిళ సంవత్సరాది, ఆ తర్వాత మే నెలలో అంటే చైత్రమాసంలో ఒక పేద సామూహిక యజ్ఞాలు, సుమారుగా 5000 వరకు కూడా భక్తులందరూ పాల్గొని గ్రహశాంతి గురించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారి ఆధ్వర్యంలో జరిగే యజ్ఞాలు జరుగుతాయి. అదిగో చూడండి, ఆ ఊరేగింపులో సంస్కృత కార్యక్రమాలలో అశ్వాలు కూడా పాలు పంచుకుంటున్నాయి. మానవులే కాదు, జంతువులే కాదు, కీటకాదులే కాదు, పశుపక్షాదులే కాదు, సర్వజీవరాశులు కూడా, అమ్మ మేమంతా కూడా నీవెంటే ఉన్నాం, నీవే మాలోనే ఉన్నాం తల్లి, నీవు మేము వేరు కాదు తల్లి, అమ్మ వరప్రదాయని, నిన్ను శరణు వేడుతున్నాము, నీవు జగజ్జన్ని నిజంగా తెలుసుకొని నీ పాద పద్మాలను అర్చించే వాళ్ళని
అనన్య భక్తితో సేవించే వాళ్లను ధన్యాన్ని ధన్యం చేస్తున్నావు తల్లి. సకల జగత్తుకు నీవే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నీవు చేసిన నిర్మాణమే. ఇందులో మేమంతా కూడా పాత్రధారులము, నిమిత్త మాత్రులము. సూత్రధారివి నీవే తల్లి, మమ్మల్ని కరుణించు తల్లి, కాపాడు తల్లి అని అందరూ కూడా భక్తులు వేడుకుంటున్నారు. ఈ చిత్ర పౌర్ణమి యజ్ఞం తర్వాత మనకు జులై ఆగస్టు మాసంలో బాలాభిషేకము, గంగివార్పు ఉత్సవం జరుగుతుంది. అప్పుడు కూడా అందరూ కుల ప్రాంత భేదం లేకుండా మానవులందరూ, భక్తులందరూ కూడా వచ్చి గర్భగుడిలోకి వెళ్ళి చక్కగా గంగితో అమ్మవారికి గంగి సమర్పించి బాలతో స్వయంభూకు అభిషేకం చేస్తాం. అదే దాని యొక్క గంగివార్పు యొక్క మహోత్సవం. ఆ తర్వాత నవరాత్రి ఉత్సవాలు, అది కూడా మనందరికీ తెలిసిందే. అమ్మవారు అంటే నవరాత్రులు పెట్టింది పేరు. నవరాత్రులు అంటే ఈ ఆదిపరాశక్తి మూల విరాట్ స్వయంభూంగా వెలసి ప్రతిరోజు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో, అలంకరణలతో జరుగుతూ వస్తున్నది. అటువంటి ఉత్సవాలు జరిగేదే ఈ మేల్మరువత్తూరు పుణ్యక్షేత్రం. ఓం శక్తి పరాశక్తి.
ఓం శక్తి పరాశక్తి. అదిగో చూడండి, ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నారు. ఆ జ్యోతిని, జ్యోతి వెలిగించే క్రీడా మైదానం వద్దకు ఊరేగింపుగా వెళ్తూ ఆనందంతో ఉత్సాహంతో ఆటలు ఆడుతున్నారు. ఆదిశక్తి శక్తులకు మూలం, అమ్మ అమ్మలుగన్న అమ్మ మూలకుటమ్మ. అమ్మ అను పదమునకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలియనిది కాదు. ఆ అమ్మ అను పదమునకు ఉన్న ప్రత్యేకత విశిష్టత తెలియనిది కాదు. అమ్మ అంటేనే నిస్వార్థమైన ప్రేమ భక్తి. అటువంటి ఎన్నో మంచి మాటలు మనకు గుర్తుకు వస్తాయి. అమ్మ తమ బిడ్డలకు ఎటువంటి ప్రేమను పంచుతారో అటువంటి నిస్వార్థమైన ప్రేమను మనందరికీ అడిగలారమ్మ పంచుతుంది. అందుకే భక్తులు అంతా కూడా అమ్మ అను నాదమును స్వరిస్తూ అమ్మ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. సూర్యుని కిరణములు ఎంత కాంతి ఉందో, తేజస్సు ఉందో, అంతే తేజస్సు మనకు గర్భగుడి అమ్మను చూస్తే కనిపిస్తుంది. ఆ తేజస్సును చూసి ప్రజలందరూ కూడా గర్భగుడి దర్శనం అయిన తర్వాత ఆ ఊరేగింపులో పాల్గొని జ్యోతి దర్శనానికి స్వయంగా తాము ఊరేగింపులో పాల్గొని వెళ్తున్నారు. అదిగో చూడండి, ఎంతో ఆనందంతో కేరింతలతో ఆ ఎదురు చూస్తున్నారు. వివిధ నృత్యాలతోటి వివిధ ప్రాకృతిక వస్త్రాలు పట్టుకొని ఆ అమ్మ గర్భగుడి నుండి ఆ క్రీడా మైదానం వద్దకు ఊరేగింపుగా వెళ్తున్నారు. అదిగో చూడండి, అసలు ఎటు చూసినా మనం కన్ను తిప్పుకోనంతగా ఎర్ర వస్త్రాలు ధరించి ఉన్నారు. ఎర్ర సముద్రం మధ్యలో అమ్మ జ్యోతి ఉత్సవం జరుగుతుంది అన్నట్టుగా ఉంది. అదిగో అసలు ఏ కోసాన చూసినా అసలు మొత్తం ఎర్ర వస్త్రాలతో నిండిపోయి ఉంది. అమ్మ ఆ ఎర్ర వస్త్రాలను చూసి ఎంతో ఆనందించిపోతారు. అమ్మ కుల మత భేదాలు లేకుండా ఎర్ర వస్త్రాలు ధరించమన్న దాన్ని ప్రజలందరూ కూడా పాటిస్తూ అందరూ ఆనందంగా ఎదురు చూస్తున్నారు. అదిగో చూడండి, సకల జనుల క్షేమం కోసము, ప్రకృతి శోభించడం కోసము, సకల లోక వాసులు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించడం కోసము మేలుమరువత్తూరు ఆదిపరాశక్తి శక్తిపీఠంలో అనేక ఆధ్యాత్మిక ఉత్సవాలను పూజ్యశ్రీ అమ్మ జరుపుకుంటూ వస్తున్నారు. పూజ్యశ్రీ అమ్మ జరిపే ఏ ఉత్సవమైనా సరే అది తమను కాపాడగలదనే దృఢమైన నమ్మకంతో భక్తులు దేశ నలుమూలల నుండి రావడం పరిపాటి. అదే నమ్మకంతో ఈ తైపూస ఉత్సవానికి కూడా భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. దీవెనలు ఇచ్చే తల్లివి నీవే, మహిమలు గొలిపే తల్లివి నీవే, సుభీక్ష వనరులు నొసగే తల్లివి నీవే, పాడి పంటల నొసగే తల్లివి నీవే, పిందెలు కాయలు పండ్లు నీవే తల్లి, అనురాగమూర్తివి నీవే, సస్యశ్యామల నిధివి నీవే తల్లి, శుభఫలదాతవి నువ్వే, ప్రకృతి హృదయించిన నువ్వే, అపురూప ఆధ్యాత్మికం నీదే తల్లి అని తల్లిని ప్రార్థించుకుంటూ మనస్సులో ఆనందం వెల్లువిరియు అరుణవస్త్రధార భక్తులందరూ ఘనంగా తైపూస ఉత్సవంలో పాల్గొన్నారు. తల్లి, ఈ బ్రహ్మాండాన్ని ఏలే లోకమాత త్రిలోకనాయకి, మా అందరి హృదయాలలోనూ నువ్వే కొలువయ్యున్నావు తల్లి. తానుగా వెలసిన తత్వనాయకి నువ్వు స్వయంభుగా వెలిశావు కదా. ఆకాశం నుండి సైతం తెలసేలా మాలో ఆధ్యాత్మికాన్ని వెరజల్లావు తల్లి. శ్యామల తోటలో విరసిన దేవి అంటూ మదిలో ఆనందంతో, అదిగో చూడండి, గురుజ్యోతి తరలి వస్తుంది. గురుజ్యోతి ఊరేగింపుతో మెల్లిమెల్లిగా ఊరేగిస్తూ ఆ జీబి క్రీడా మైదానం వద్దకు తైపూస జ్యోతిని వెలిగించుటకు వస్తూ ఉంది. అదిగో చూడండి, భక్తులందరూ కూడా క్రమ పద్ధతిలో గురుజ్యోతి వద్ద గురుజ్యోతిని దర్శనం చేసుకుంటూ ఊరేగింపుగా మెల్లిమెల్లిగా సాగుతుంది. మనం చూసినట్లయితే ఊరేగింపు మెల్లిగా జీబీ క్రీడా మైదానంలోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముత్తైదులందరూ కూడా ఆ భక్తి పారవశ్యంలో మునిగి శ్రీ 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 బంగారు లక్ష్మీ అడిగలార్ అమ్మగారితో కూర్చొని వస్తున్నారు. ఓం శక్తి పరాశక్తి. చూడండి, గురుజ్యోతి వేదిక, గురుజ్యోతి దీప రథోత్సవం క్రీడా మైదానం దగ్గరికి వచ్చింది. శక్తులందరూ కూడా దిగుతున్నారు. ఇప్పుడు మెల్లిగా ఆ గురుజ్యోతిని క్రీడా మైదానంలో ఉన్న తైపూస జ్యోతి వేదిక వద్దకు ప్రముఖుల చే తీసుకురా తీసుకువెళ్ళబడుతుంది. అయితే
ఇక్కడ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఇరుముడి చెల్లించి ముగింపు ఉత్సవంలో చేస్తున్నామని. ఇరుముడి మన కోరికలు తీరడానికి అని చెప్పాము. అసలు కోరికలు ఏంటి, తీరేదేంటి, ఏం కోరికలు తీరతాయి అని అనుకుంటే, మామూలుగా ఇక్కడ ఎంతో మందికి పెళ్లి కాని పిల్లలు ఉంటారు. వాళ్ళకి సంపద ఉన్నా, చదువు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అందం ఉన్నా, కానీ పెళ్లి కాదు, ఏదో గ్రహదోషం ఉంటుంది. ఇంకొంతమందికి ఎన్నో కోట్ల ఆస్తి ఉన్నా తినడానికి అవకాశం ఉండదు, అనుభవించడానికి అవకాశం ఉండదు, ఏ కోర్టులోనో చిక్కుల్లోనో ఉంటాయి. కొంతమంది భార్యాభర్తలు మంచిగా ఆరోగ్యంగా ఉన్నా పిల్లలు కలగకపోవటము, కలిగిన వికలాంగులుగా ఉండటము, ఆరోగ్యం లేకపోవటము జరుగుతుంది. ఇలా ఎన్నో సమస్యలు, ఉన్నవాడికి తినలేడు, తినడానికి కావలసిన వాడికి ఉండదు, ఇలా మానవులందరికీ కూడా ఎన్నో సమస్యలు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావటానికే ఈ ఇరుముడి ఉత్సవం. అందుకే అమ్మ అందరికీ కూడా అనుకూలంగా ఈ ఇరుముడి ఉత్సవాన్ని పెట్టారు. ఇరుముడు చెల్లించి ఇరుముడి మొక్కు తీర్చుకొని వారి బాధలు తీర్చుకొని కోరికలు చెల్లింపు చేసేటట్టు అందరూ సంతోషంగా ఉంటారు. అదిగో ఆ గురుజ్యోతి వస్తుంటే రష్మి అడిగలార్ గారు దానికి దృష్టి దిస్తున్నారు, అంతేవిధంగా దాన్ని ఆహ్వానిస్తూ తీసుకెళ్తున్నారు. ఈరోజు ఈ ఉత్సవంలో ఎంతోమంది ప్రముఖులు కూడా వస్తున్నారు. కార్తీక్ అయ్యర్ బృందంచే మనం ఆర్కెస్ట్రా ప్రోగ్రాం సంగీత విభావారి కూడా ఇందాక చూశాము. అయితే ఇక్కడ ఈ భక్తులందరూ కూడా ఆదిపరాశక్తి అమ్మవారి తైపుస జ్యోతి గురించి, దేవాలయం గురించి అనుకుంటున్నారు. అయితే ఈ దేవాలయం 1964లోనే ఇక్కడ ఒక తుఫాను కారణంగా చెట్టు కూలిపోయి అక్కడ చెట్టు మొదలు నుంచి స్వయంభూగా వెలసింది. అంతకుముందు వేప చెట్టు ఉండేది, వేప చెట్టు నుండి తెయ్యటి పాలు కారేవి. ఆ చెట్టు కూలిన తర్వాత అక్కడి నుంచే స్వయంభూగా అమ్మవారు వెలసింది, అక్కడ విగ్రహం ప్రతిష్ఠించారు, అదే ఇప్పటి దేవాలయం. అదిగో ఐదుగురు నారీమణులు, శక్తి శిఖామణులు లక్ష్మీ అడిగలార్ గారి ఆధ్వర్యంలో, ఎనగ అన్బళగన్ గారి సారథ్యంలో ఆ గురుజ్యోతిని క్రీడా మైదానం వద్దకి తీసుకొస్తున్నారు. అవతల పక్క, యువతల పక్క భక్తులందరూ కూడా, అమ్మా, తల్లి, జనని, నీ జ్యోతి దర్శనం, నీ జ్యోతి వెలుగు మాకు ఎంతో సంతోషం తల్లి, మా పాపాలన్నీ పరిహారం అయ్యాయి తల్లి, మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి తల్లి, ఈరోజు ఈ లోకంలో ఈ వెలుగంతా కూడా నీ ద్వారానే వచ్చింది తల్లి అనుకుంటూ కోరుకుంటూ, అమ్మ అంటూ మాకే కాదు ఈ శక్తిని, ఈ అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించు, అందరికీ వెలుగునివ్వు అంటూ కోరుకుంటున్నారు. ఈరోజు సమాజంలో, ప్రకృతిలో ఎన్నో సమస్యలున్నాయి, ఒకటి కాదు రెండో కాదు, ఆరోగ్య సమస్యలున్నాయి, ఇంకా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రక్షణ సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం, ఒకప్పుడు మలేరియా అని, ప్లేగు అని, దాని క్షయ అని వాటితోటి ఎంతోమంది చనిపోయారు. ఆ తర్వాత నిన్నటి వరకు కూడా స్వైన్ ఫ్లూ అని, బర్డ్ ఫ్లూ అని, డెంగ్యూ అని, చికెన్ గున్యా అని ఎన్నో రోగాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కొత్తగా మనకు కరోనా వైరస్ అని మనం వింటున్నాం గత కొద్ది రోజులుగా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, తప్పు ఎవరిది, ఎక్కడ జరుగుతుంది అంటే మనదే, మనమే కారణం, అందుకే జరుగుతుంది. అదిగో చూడండి, ఉత్సవంలో ప్రముఖులు, మన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు కూడా ఈ ఉత్సవంలో పాల్గొనడానికి వస్తున్నారు. ఈ తమిళసై సౌందరరాజన్ గారు, తెలంగాణ గవర్నర్ గారు కూడా ఇక్కడ ఆదిపరాశక్తి అమ్మవారు భక్తులు, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నారు, ఎన్నో వేడుకల్లో పాల్గొన్నారు, ఇంతకుముందు కూడా ఈ వేడుకకు వచ్చారు. అదిగో ఇప్పుడు ఆదిపరాశక్తి అమ్మవారి జీబీ క్రీడా మైదానాన్ని చూస్తున్నాము. దీనికి అందరూ కూడా, ప్రముఖులంతా కూడా వచ్చారు. అలాగే మన శివమణి సంగీత దర్శకుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఆర్కెస్ట్రా పెడుతూ యథాశక్తిగా సంగీత విభావరిలో పాల్గొంటారు. అదిగో ప్రముఖులంతా ఒకరి తర్వాత ఒకరు క్రీడా మైదానంలో జీబీ వేదిక వద్దకు ఎక్కుతూ ఆశీనులు కావడానికి వెళ్తున్నారు, గురుజ్యోతిని వేదిక వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే ఈ గురుజ్యోతి, తైపూస జ్యోతి వెలిగించడానికి ఇదే సమయం ఎందుకు అంటే, సూర్యుడు అస్తమిస్తుండగా, చంద్రుడు ఉదయిస్తుండగా ఈ జరిగే ఉత్సవమే ఈ తైపూస జ్యోతి ఉత్సవం. సూర్యుడి వెలుగు, చంద్రుడి వెలుగు, అలాగే గురువు గారి కరుణ, అమ్మవారి కటాక్షం అన్నీ కలిపి కాచి వడగట్టి మనందరికీ కూడా రంగరించి వైభవంగా తీర్చిదిద్దేదే ఈ తైపూస జ్యోతి వెలుగు. అదిగో చూడండి, అమ్మవారి దేవాలయంలో మనం అందరం కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఆదిపరాశక్తి అమ్మవారి దేవాలయంలో స్వయంభూగా అమ్మవారు వెలశారు. అమ్మవారు మానవ మాత్రంగా, మానవ రూపంలోనే ఉంటారు. ఇక్కడ అమ్మవారి
వారికి కోపముద్ర ఉండదు, అహంకారం ఉండదు, కోపం రౌద్రం ఉండదు. అమ్మవారు మాత్రమే ఉంటారు. తమిళ్ అదే మన ప్రముఖులు తెలంగాణ గవర్నర్ గారు తమిళసై గారు కూడా గర్భగుడిలోకి వచ్చి అమ్మవారిని సేవించుకుంటున్నారు. ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే ఈ దేవాలయంలో భక్తులందరికీ కూడా గర్భగుడి ప్రవేశం ఉంది. అంతేకాదు పురుషులకే కాదు స్త్రీలకు కూడా సమానంగా ప్రవేశం ఉంది. అందరూ అభిషేకం అర్చన చేయవచ్చు. ఇక్కడ చిన్న పెద్ద గౌరవం అందరికీ కూడా గౌరవం ఒక్కటే. పేద ధనికులు అంటూ లేరు, అందరూ కూడా సమానమే. ఆ ఉద్దేశంతో ఇక్కడ అందరికీ సమానంగా అమ్మవారికి, ఎందుకంటే తల్లి ప్రేమకు అంతా సమానమే. తల్లికి తనయుల్లో అందరూ ఒకటే. అదేవిధంగా ఈ ఆదిపరాశక్తి అమ్మల కన్నా ముగ్గురుగా ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ అందరికీ సమానం అనే ఉద్దేశంతో ఈ పుణ్యక్షేత్రంలో అందరినీ ప్రవేశింపచేయటానికి అర్హత ఉంది. అందుకే రకరకాల ఉత్సవాలలో ఇరుముడి చెల్లించటానికి, తర్వాత మనం ఈ గర్భగుడికి వెళ్ళి అభిషేకం చేయటానికి అందరికీ అర్హత ఉంది. అదిగో ఆ మైదానంలో గురుజ్యోతి దగ్గరికి వచ్చి, ఆ గురుజ్యోతి దగ్గర నుంచి తైపూస జ్యోతి వద్దకు, అగో తైపూస జ్యోతి అలంకరణ చూడండి. ఇక్కడ కూడా పంచభూతాలతోటి దాన్ని అలంకరించారు. అదిగో గర్భగుడి అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో, ఎంత చక్కగా ఉన్నారో. బంగారు వర్ణమై సువర్ణ శోభితమై సహస్ర పూల వర్ణాలంకృతమై, అగో అమ్మవారు ఏ పేరు మీద కొలవాలి, ఏ రూపంలో కొలవాలి, ఎక్కడ కొలవాలి, ఏమని కొలవాలి. అమ్మవారు ఎంతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు, అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. అదిగో ఆ హారతి నీరాజనాలు అందుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి, అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందండి. అదిగో ప్రముఖులతోటి గవర్నర్ గారితోటి మిగతా అందరితోటి అక్కడ ఆ హారతి ఇచ్చి పూజలు చేసి జన్మ ధరించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అదే ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆదిపరాశక్తియే, ఓం శక్తియే మరువూరు అరిసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. ఇదే మూలమంత్రం. ఈ మూలమంత్రమే అందరికీ మూలం అంటే ఒక భవనానికి పునాది ఎంతో, ఈ మంత్రోచ్చారణకు మూలమంత్రం కూడా అంతే. పూజలకు అన్నిటికీ కూడా శ్రవణం, భజన, తపస్సు, ధారణ, ధ్యానం ఎలా ఉంటాయో ఈ పూజలు మంత్రాలు కూడా అంతే. ఈ మంత్రాలతోటే అమ్మవారిని సేవిస్తూ తరిస్తూ అమ్మవారిని అనుగ్రహం గురించి కోరుకుంటూ చేస్తున్నారు. అదే ఈ ఇరుముడి యొక్క ఉత్సవం యొక్క గొప్పతనం. ఇక్కడ ఈ తైపూస జ్యోతి వేదిక కూడా మీరు చూస్తే పంచభూతాలతోటి పంచ ప్రకృతిలో లభించే వస్తువులతోటే అలంకరించారు. ఇక్కడ ముఖ్యంగా ఈ తైపూస జ్యోతి వెలిగించేది గ్రహశాంతి గురించి, లోక కళ్యాణం గురించి అదే చేసేది. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఈ రకరకాల కొత్త రకాల రుగ్మతలు లేకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వేడుకుంటూ అమ్మవారిని ఈ ఉత్సవంలో పాల్గొంటున్నాం. ఓం శక్తి పరాశక్తి.
జ్యోతి మహోత్తర కార్యక్రమాన్ని చూడటానికి భక్తులందరూ కూడా పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ముసలి వాళ్ళు, పసికందులు అందరూ కూడా వేచి చూస్తున్నాము తల్లి. నీ యొక్క రాక కోసం, జ్యోతి ప్రజ్వలన కోసం తరిస్తున్నాము తల్లి. ఇక్కడ మనం చూస్తుంటే ఎందరో స్త్రీలు మనకు కళ్ళకు కనిపిస్తున్నారు. అసలు స్త్రీలకు గల ఇక్కడ స్థానం ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, స్త్రీ లేకపోతే అసలే సృష్టి లేదు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోధేషు మాత అనే స్త్రీ గురించి మనకి తెలిసిందే. అలాంటి ఓ మాతృమూర్తి కన్నులు తెరిచిన క్షణం దగ్గర నుండి మన కోసం, తన బాధ్యత కోసం మన అందరినీ తను పాపల రక్షిస్తూ, ఆలిస్తూ, పాలిస్తూ, మన వెన్నుంటి అహర్నిశలు మనల్ని కాపాడుతూ, మన కోసం ఎంతో సేవ చేసి ప్రేమించే స్త్రీమూర్తికి, ఇలాంటి స్త్రీమూర్తిని తన ఇంటిని నందనవనంలా తీర్చిదిద్దగలుగుతోంది. అలాంటి స్త్రీమూర్తికి ఎక్కడైనా పూజల్లోనూ, హారతుల్లోనూ, యజ్ఞ యాగాదుల్లోనూ సమానమైన స్థానం ఎక్కడ దొరకదు. అలాంటి సమానమైన స్థానం దొరికే స్థలమే ఈ మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధుల పీఠం. యత్ర నార్యంతు పూజ్యంతి రమంతి తత్ర దేవతాః. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతామూర్తులు నివసిస్తారనే ఆర్యోక్తిని మనకి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది ఈ మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధుల పీఠం. అదిగో చూడండి, జీవి క్రీడా మైదానంలోకి గురుజ్యోతి వచ్చేసింది. గురుజ్యోతి వేదిక పైనకి తీసుకువెళ్లారు. ఆ గురుజ్యోతితో తైపూస జ్యోతిని వెలిగించేందుకు అమ్మగారు శ్రీ 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 బంగారు అడిగలార అమ్మగారు వేచేస్తారు. ఆ అమ్మవారు రాక కోసం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నారు. ఇందాక మనం చూసినట్లయితే ఆ వేదిక పైన తైపూస జ్యోతి అలంకరింపబడి ఉంది. జ్యోతి కలశం 5 ముఖాలు కలిగి అద్భుతంగా అమరి ఉంది. తైపూస జ్యోతి కలశం నిప్పు, నీరు, గాలి, ఆకాశం, నేల సంకేతాన్ని సూచిస్తూ 5 ముఖాలు కలిగి ఉంది. కాయలు, పళ్ళు, ధాన్యాలతో అలంకరింపబడి అక్షయ పాత్రలా కళ్ళకు అద్భుతంగా కనబడుతుంది. జీవరాశులకు ప్రకృతి మూలం. ప్రకృతి అంటే పంచభూతాలు. అందుకే మనం ప్రకృతిని కాపాడాలి అనేది ఈ కలశం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ప్రకృతి ఒడిలో ఉన్నాము, దాన్ని రక్షించుకునే బాధ్యత మనపై ఉంది. అందముగా పూలవనం మేడపై అమరి ఉంది చూడు. భక్తి జ్ఞానం నీకు ఇచ్చి తల్లిని మనసున తలచిపాడు. నేరురా నీకు ఈ భూమిపై ఇంతకు మించి చక్కని నేస్తం తోడు. వినయంతో అమ్మ చరణాలను ముక్తి కొరకు వేడు. అమ్మ నువ్వే సూర్యుడివి, నీ కిరణాల వేడికి మా పాపాలు ఇరిగిపోతాయి తల్లి. అమ్మ నీవు చంద్రుడివి, నీ చల్లదనం వెన్నెలతో మా బ్రతుకులు చల్లగా ఉంటాయి తల్లి. అమ్మ నీవే అగ్ని, కానీ నీ జ్వాలల మాకు జీవన మార్గాలు సూచిస్తాయి తల్లి. నేల నీరు కలిస్తే పైరు, నిప్పు గాలి కలిస్తే ప్రాణం, ఆకాశం బ్రతుకు. అందుకనే పంచభూతాలకు ప్రథమ పూజ కార్యక్రమంగా పంచముఖ కలశం ప్రకృతి వృద్ధి చెందాలని ప్రాకృతిక సేద్య పదార్థాలతోనే దీపం అలంకరింపబడి ఉంది. అదిగో చూడండి, అదిగో ఎర్ర సముద్రంలా కనిపిస్తుంది. ఎర్ర సముద్రం మధ్యలో పడవ, లేక పడవ చుట్టూ ఎర్ర సముద్రమా అన్నట్టుగా ఆ వేదిక, ఆ తైపూస జ్యోతి కలశం చుట్టూ ఎర్ర సముద్రంలా మనకు కళ్ళ కంటినట్టుగా కనిపిస్తుంది. అదిగో భక్తులందరూ కూడా వరుస క్రమంలో కూర్చొని ఎలాంటి ఇది చేయకుండా ఆ పనస పండులో తొనల్లాగా వరుసలుగా అమరి ఉన్నట్టుగా భక్తులందరూ క్రమశిక్షణతో వారి వారికి కేటాయించిన ప్రాంతంలో కూర్చొని ఆనందంతో అమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ నువ్వు లోకవాసులందరికీ సమానంగా చూసే తల్లివి. కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా సమతాభావంతో విలసిల్లుతున్నావు. అదిగో చూడండి, శ్రీ 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 బంగారు అడిగలారు గారిని మనకు చూపిస్తున్నారు. అదిగో ఓం శక్తి పరాశక్తి. గురువే దైవం, దైవమే గురువు. అదిగో మన కనిపించే నడయాడే దైవం బంగారు అడిగలారు గారు. వారే కనిపించే దైవం మనకు. మూల విరాట అమ్మవారు మనకు కనిపిస్తారు, ఆశీస్సులు ఇస్తారు. కానీ ఈ గురువు గారు మనకు చక్కగా మాట్లాడి మన కోరికలు తీర్చి మన కష్టం తెలుసుకొని చేస్తారు. వారి దగ్గరికి ఇప్పుడు ప్రముఖులైన ముఖ్యులైన మన తెలంగాణ గవర్నర్ గారు దంపతులతోటి వెళ్ళి అక్కడ గురువు గారి ఆశీస్సులు తీసుకొని గురువు గారి చేత సత్కారం పొందారు. అదే యొక్క ఇక్కడ దీని యొక్క
విశేషం మనం చూసాము. అసలు గురువు అంటే ఏమిటి? తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇది మనకు తెలిసిందే, మన సాంప్రదాయంలో ఉంది. తల్లిదండ్రి మనకు తెలుసు, జన్మనిచ్చారు, పోషించారు. కానీ గురువుకు ఎందుకంత ప్రాముఖ్యత? అవును, తల్లి తండ్రి రక్త సంబంధంతో మనకు ఆలనా పాలన చూశారు, కానీ గురువు ఏ బంధంతో చేశారు? గురువు మనకు సమాజం చూడటానికి, విద్య నేర్చడానికి గురువు ఉపయోగపడతాడు. తర్వాత మన జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలవడానికి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి గురువు ఉపయోగపడతాడు. అయితే ఇది ఐహికంగా జరిపే గురువు యొక్క గొప్పతనం. కానీ ఆధ్యాత్మిక గురువు అంతకంటే గొప్ప. ఎందుకంటే మనకు జన్మజన్మలుగా ఎత్తి మనం చేసేది ఏంది? మోక్షం పొందాలని, మనం మంచి మార్గంలో పోవాలని, అది చూపించేదే ఈ గురువు గారు. అయితే మనకు మీరు పురాణాలలో తెలుసుకుంటే శ్రీరాముడు అవతార పురుషుడు, శ్రీరాముడికి కూడా గురువు ఉన్నాడు. విశ్వామిత్రుడు, వశిష్ఠులు, వారి ద్వారా అతను నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు లాంటి వారికి కూడా, యుగ పురుషుడికి కూడా గురువులు ఉన్నారు. సందీపముని గురువులుగా ఉన్నారు. అలాగే మరి మన మానవుల మనమెంత, మన యొక్క శక్తి సామర్థ్యం ఎంత, అందుకే మన శక్తి ఆదిపరాశక్తి అమ్మవారి అనుగ్రహం పొందటానికి, చూడటానికి, ఆధ్యాత్మికంలో మనం ఉన్నతిని చేరుకోవటానికి ఈ గురువు అవసరం. అదే ఈ గురువు శ్రీ 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 బంగారు అడిగలారు గారు. ఇక్కడ ఈ గురువు ఆధ్వర్యంలోనే ఎన్నో మానవ సేవే మాధవ సేవే అన్నట్టుగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూడు, గూడు, గుడ్డ మనం విన్నాం. అంటే మనిషికి కావాల్సింది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట. ఈ మూడు కూడా ఇక్కడ ఆదిపరాశక్తి అమ్మవారి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదుగా గురువు గారి ఆధ్వర్యంలో నిత్య అన్నదానము, అలాగే చక్కగా అందరికీ ఉత్సవాలలో వస్త్రదానము జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈరోజు మనందరికీ కావాల్సింది ఏంది, లేనిది ఏంటి అంటే మనశ్శాంతి. ఆ మనశ్శాంతి పొందటానికే ఈ గురువు. ఆ గురువు ద్వారానే మనకు ఆధ్యాత్మికత వస్తుంది. అదే ఈ అడిగలారి గారి యొక్క గొప్పతనం. ఎక్కడైతే మనం ఆధ్యాత్మికత అనే ఆకాశంలో గాలి పటే అవన అనే మనిషికి ఈ అడిగలారి గారు అనే దారం ద్వారా మనం ఒక ఉన్నతిని చేరుకుంటున్నాము. ఎందుకంటే ఆధ్యాత్మికంలో ఉన్నత చేరాలంటే గురువు గారు కావాలి, మేడ మీదకి వెళ్ళాలంటే మెట్లు కావాలి, భక్తిలో మనం పైకి రావాలంటే ఒక మార్గం కావాలి. ఆ మార్గం చూపించేదే గురువు, ఆ గురువే ఈ గురువు. అందుకే అన్నారు, నిశ్చల నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే యోగతత్వం అని ఆ రోజు మన శంకరాచార్యుల వారు అన్నారు. అదే ఆ నిశ్చలతత్వం రావాలన్నా, యోగత్వం రావాలన్నా, నిర్మోహత్వం పోవాలన్నా కూడా ఒక గురు సన్నిధి, గురు యొక్క మార్గదర్శనం, గురు యొక్క దైవ దిశాదర్శనం కావాలి. ఆ దిశాదర్శనం చూపించేదే ఈ మేలుమరువత్తూరులో మన యొక్క గురువు. ఇదే ఈ గురువే కాదు, అమ్మ, గురువు అమ్మ అంటాం. దైవమే గురువు, గురువే దైవం అంటాం. ఎందుకంటే ఏ యొక్క పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా శిష్యులకు అన్ని బోధన చేసి ఒక మార్గం చూపించేవాడే గురువు. అందుకోసమే దైవమే గురువు అన్నావు. అందుకోసమే మనం భగవంతుని పొందాలంటే గురువు ద్వారానే పొందాలి. అదే యొక్క ఇక్కడ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఈ ఇరుముడి ఉత్సవాలలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ తైపూస జ్యోతి వెలిగించే యొక్క కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన చూద్దామని చెప్పి భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అగో కనులున్నాయి వీక్షించడానికి. అదిగో కార్తికేయ వారు దానిలో సంగీత విభావరి చేస్తున్నారు. వారి విభావరిలో కూడా అమ్మనే తలుస్తున్నారు, అమ్మనే కలుస్తున్నారు, అమ్మనే మరుస్తున్నారు. అమ్మ, జీవించిన మరణించిన నీవే, కళ్ళు పూసుకున్న కళ్ళు తెరిచిన నీవే, మాకు భక్తిభావాలు ఉన్నాయి తలపించడానికి, మైమరిపించే పాట ఉంది పాడటానికి అంటూ పాడుతున్నాడు. చెవులున్నాయి శ్రావ్యంగా వినటానికి. అగో మంగళ వాయిద్యాలు సంగీత వాయిద్యాలు ఉన్నాయి వాయించడానికి అంటూ వాయిస్తున్నాడు. సుగంధ పుష్పాలు ఉన్నాయి చూడటానికి, ఎదురేగి మొక్కేంది కరకమలాలు ఉన్నాయి. అగో మన్నున్నది మరువురులో వెరితే మాణిక్యమా. అదిగో ఆదిపరాశక్తి, మరువురు జ్యోతి, మహాజ్యోతి, మహాదేవి, మమ్మల్ని కరుణించు తల్లి, కాపాడు తల్లి, అనుగ్రహించు తల్లి అంటూ వేడుకుంటున్నారు. போகும்போது அடிக்க இல்ல அவங்க இங்க இருந்தாங்க எல்லாரும் கூட ஆரம்பிச்சுக்கிறாங்க. நான் ஃபர்ஸ்ட் வீட்டில் போய் அந்த கிரௌண்ட்ல வச்சுட்டு அம்மா விட்டாங்கன்னா போய் வயலில் போட்டு விட்டாங்க.
పరాశక్తి ఇప్పుడు ఆ మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి పుణ్యక్షేత్రంలో దివ్య మందిరంలో దివ్య ధామంలో పవిత్ర పాదాలతో అడిగలారు గారు నడుస్తున్నారు. అదిగో వారి నడక కాదు, ఒక గమనం కాదు, ఒక శకారంభం, ఒక యుగారంభం. చూడండి, ఒక యుద్ధంలో గనక ఎంత 1000 లక్షల మంది అర్హులు ఉన్నట్టుగా ఒక్క పాదంతో ఎన్ని లక్షల మంది భక్తులుగా చేరారో, ఎలా ఉన్నారో, ఈ పుణ్యక్షేత్రంలో మనకు ఆదిపరాశక్తి అమ్మవారు స్వయంభూగా వెళ్ళటమే కాకుండా ఆదిపరాశక్తి శాంతరూపంలో విగ్రహ రూపంలో ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు సప్తమాతలు కూడా ఉన్నారు. బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహిణి, ఇంద్రాణి, చాముండి అని సప్త మాతృకలు కూడా ఆదిపరాశక్తి అమ్మవారికి సహాయకులుగా ఉంటూ భక్త జన సందోహాల యొక్క సమస్యలను వింటూ అమ్మవారికి విన్నవించుకుంటూ అమ్మవారి ద్వారా అనుగ్రహాన్ని సంబోధిస్తున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహ భాష్యమే మనం గురువుగారి ద్వారా వింటాము. ఇక్కడ అంతా కూడా మేల్మరువత్తూరులో ఎక్కడ చూసినా కానీ ఓంశక్తి పరాశక్తి అంటూ చూస్తున్నాం. అదిగో ఎక్కడ చూసినా వెళ్ళి వెలిసినటువంటి ఆ భక్తి పారవశ్యాలు, ఆ గురువుగారి దర్శనంతో అమ్మవారి దర్శనం అవుతుంది, అమ్మవారి దర్శనంతో గురువుగారి దర్శనం అవుతుంది. ఈ రెండు దర్శనాలు కావటానికి మన రెండు కళ్ళు సరిపోవు తల్లి. తల్లి అదిగో చూడండి, ప్రదక్షిణ చేస్తున్నారు. అక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మన గ్రహ దోషం పోవటానికి నిమ్మదీపం కూడా పెడతారు. అదే ఇక్కడ జరిగేది. ఆ నిమ్మదీపం పెట్టడంతో గ్రహదోషం పోతుంది. అలాగే దిష్టి తీసుకోవటానికి నిమ్మకాయ కొబ్బరికాయ తోటి భక్తులందరూ కూడా దేవదర్శనం చేసుకున్న తర్వాత దిష్టి తీసుకుంటారు. ఇవన్నీ కూడా గురువుగారి అనుజ్ఞ మేరకు, గురువుగారి ఆదేశాల మేరకు, గురువుగారి ఒక్క వాక్కుల మేరకే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ జీబీ క్రీడా మైదానంలో ఒక మన ఆ జ్యోతి ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఇక్కడ వేప చెట్టు కూడా ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో. ఇక్కడ నవరాత్రుల యందు ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తారు. ఈ అఖండ దీపం గురువుగారి చేతుల మీదుగా ఏ నిప్పు, ఏ కర్పూరము, ఏ జ్యోతి లేకుండా తన నోటితోటే వెలిగిస్తారు. ఆ విధంగా వెలిగించిన అఖండ జ్యోతిని 9 రోజులు, 9 రాత్రులు, 9 పగళ్ళు కూడా అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. దాన్ని అందరూ దర్శించుకొని అఖండ దీపం దర్శించుకున్న వారికి గండం వైదొలుగుతుంది. అక్కడ నూనెతో, ఆ నూనెలో కూడా అమ్మవారు సూచించినట్టుగా నువ్వుల నూనె, విప్ప నూనె, ఇంకా వేప నూనె, ఆ అమ్మవారు సూచించిన విధంగా నూనెలు ఎందుకంటే ఆ కాలాలలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ గ్రహానికి ఏది ప్రాముఖ్యమో, ఏ గ్రహాన్ని శాంతింపచేయాలో, ఏ గ్రహాన్ని ఉద్దీపింపచేయాలో అది అమ్మకే తెలుసు, గురువమ్మకే తెలుసు. ఆ గురువమ్మే ఈ అమ్మ, ఈ అమ్మే ఆ గురువమ్మ. అదిగో తల్లి నడువమ్మ, చూడమ్మ, రామ్మ, ఈ అమ్మను చూడాలా, ఆ అమ్మను చూడాలా. నిన్ను వేడుకున్న వారికి వేదనలు ఉండవు తల్లి, శరణు కోరిన వారికి శంకలు ఉండవు తల్లి, భక్తిభావంతో నిన్ను బంధం ఏర్పరచుకున్న వారికి బాధలు ఉండవు తల్లి, కరుణామయమైన నిన్ను పూజించిన వారికి కష్టాలు కలగవు. అదిగో చూడండి, ఆ గురువుగారు అడిగలారు గారు ఆదిపరాశక్తి అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఆ హారతి వెలుగులో అమ్మవారిని దశ దిశలా వెలుగుతూ చూస్తున్నాం. ఈ యొక్క మహోన్నతమైన శుభ సందర్భమైన గడియ గురించే మన అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎన్నో 100 మైళ్ళు వెళ్ళి ఎన్నో కష్టాల కూర్చి దర్శించే ఆ అమ్మవారి దర్శనాన్ని చక్కగా చూస్తున్నాం. అమ్మ, తల్లి, మాకు ఈ 2 కళ్ళు సరిపోవట్లేదు తల్లి, ఈ క్షణం సరిపోవట్లేదు తల్లి. అమ్మ, ఇంకా కొంచెం సేపు ఉండు తల్లి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. మాకు కనులున్నాయి వీక్షించటానికి, భక్తి భావాలున్నాయి కలకించటానికి, మైమరిపించే పాట ఉంది పాడటానికి, చెవులున్నాయి శ్రావ్యంగా వినటానికి, నీ అలంకారం చూడటానికి కళ్ళు సరిపోవట్లేదు తల్లి, నీ హారతి వెలుగులు చూడటానికి మాకు కళ్ళు సరిపోవట్లేదు తల్లి. మాకు ఇంకా జీవితాన్ని ఇయ్యి తల్లి, వెలుగుని ప్రసాదించు తల్లి, బుద్ధి ప్రసాదించు తల్లి, బుద్ధి కుశలతను కూడా ఇయ్యి తల్లి. నీవిచ్చిన అనుగ్రహాన్ని, సౌభాగ్యాన్ని, సౌశీల్యతను చూసి తరించి అనుగ్రహించి ఆస్వాదించే మనసును కూడా ఇయ్యి తల్లి అని అందరం కూడా వేడుకుంటున్నాం. ఆ గురువుగారి మనందరి తరఫున, మనందరి సమక్షంలో, మనందరి ఆధ్వర్యంలో కూడా ఆ గురువుగారి అమ్మవారి పూజ చేస్తున్నారు. అమ్మవారే అమ్మవారి పూజిస్తున్నారు. ఈ అమ్మవారిని చూడాలా, అమ్మవారిని చూడాలా. చూడండి ఆ చంద్రుడి వెలుగులు, చూడండి ఆ సూర్యుడి అస్తమయం, చూడండి సూర్యుడిని చూడాలా, చంద్రుని చూడాలా, గురువుగారిని చూడాలా, అమ్మవారిని చూడాలా, అనుగ్రహించే అమ్మవారిని చూడాలా, పలికే గురువుగారిని చూడాలా. చూసారా, ఆహా, ఇంతటి మహోత్కరమైన రోజు మనకు రాదు. ఆహా,
చూడండి, ఆశీస్సులు ఇచ్చే గురువు గారు దండం పెడుతున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి మనకు? ఆశీస్సులు ఇస్తున్నారు. ఆ ఆశీస్సులతోటే మన జన్మ ధన్యమైపోతుంది, మన మనసు నిండిపోతుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి. అమ్మ, మేము ఇల్లు వాకిలి వదిలి వచ్చాము, గొడ్డు గోదా వదిలేసి వచ్చాం, పాడి పంట పక్కన పెట్టి వచ్చాం. ఎందుకంటే నిన్ను చూడటానికి, ఎందుకంటే నిన్ను కనటానికి, ఎందుకంటే నీ ఆశీస్సులు పొందటానికి, ఎందుకంటే నీ అనుగ్రహం చూడటానికి. ఇచ్చావు తల్లి, మేము సంతోషించాము తల్లి. ఈ జన్మకి ఇది తాదు చాలు తల్లి, మేము తరించాము తల్లి. ఈ తైపూస జ్యోతి వెలిగించి ప్రజ్వలన చేసి అది కూడా చూసి మేము సంతోషిస్తాము తల్లి. మా గ్రహాల యొక్క అరమరికను దమనాన్ని కంట్రోల్ చేసి ఆ విధంగా అందరికీ మంచి జరిగేటట్టు చేసే తల్లి, మహాతల్లి, పుణ్యతల్లి, అడిగలారు గారు, ఆదిపరాశక్తి అమ్మ, రామ్మ, కదలిరావమ్మ, నడిచిరావమ్మ, మేమందరం కూడా నీ రాకకై ఎదురు చూస్తున్నాము తల్లి. మమ్మల్ని అనుగ్రహించు తల్లి. అదిగో చూడండి ఎంత చక్కగా ఇక్కడ 21 మంది సిద్ధులు సూక్ష్మ రూపంలో సమాధి చెందారు. అందుకోసమే ఆ సిద్ధులకు రూపంగా సిద్ధభూమి అంటారు, దీన్నే సిద్ధ వనము అంటారు, దీన్నే సిద్ధ పీఠము అంటారు. అవన్నీ కూడా మనందరికీ కూడా తెలియజేసింది ఈ ఆడిగలారు గారి గురువు గారి ద్వారానే మన అందరికీ కూడా తెలుస్తుంది. ఏ పుణ్యక్షేత్రం లేనా ఎవరో ఒక్క సిద్ధులు ఉండి సూక్ష్మ రూపంలో ఉండి మన భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఇక్కడ 21 మంది సిద్ధులు వివిధ కాలాలలో వివిధ రూపాలలో ఉండి మనం అనుగ్రహిస్తున్నారు. ఇదంతా కూడా ఈ గురువు గారి సమక్షంలో, గురువు గారి ఆధ్వర్యంలో ఆదిపరాశక్తి అమ్మవారి అనుగ్రహంతో జరుగుతుంది. ఇక్కడ ఈ ఆదిపరాశక్తి అమ్మవారు సౌమ్య రూపంలో ఉండి శాంత రూపంలో ఉండి మనం అనుగ్రహిస్తుంటే ఈ గురి ఎదురుగా గుడి ముందటే మనకు ఓంశక్తి మేడ అంటారు. ఆ ఓంశక్తి మేడలోనే ఇప్పుడు గురువు గారు చక్కగా ప్రదక్షిణ చేస్తున్నారు. బయటకు వస్తే మనకు అక్కడ ఇది ఉంటుంది, మన త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలాన్ని కూడా చూడండి ఎంత చక్కగా అలంకరించారు. ఏ గుడికైనా కానీ ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మనకేందంటే ఈ శూలం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఈ విధంగా గుడికి మన యొక్క ప్రాముఖ్యతను ఆ గురువు గారు చెప్పి జరుగుతుంది. ఎక్కడైనా నవగ్రహాలు ఉంటాయి, ఇక్కడ నవగ్రహాలు లేవు, ధ్వజస్తంభం లేదు. ఇదంతా కూడా ఈ గురువు గారి అనుజ్ఞ మేరకు, సన్నిధిలో ఆదేశాల మేరకు నిత్యం జరిగే పూజలు, కంకరియాలు, సేవలు, యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు, అర్చనలు అందరికీ కూడా లభిస్తున్నాయి, ఆశీస్సులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆ గురువుగారు ఆదిపరాశక్తి అమ్మవారి పుణ్యక్షేత్రం నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ఇంకో అమ్మవారిని చూస్తున్నారు. ఇంకో అమ్మవారిని కూడా మనం చూడబోతున్నాం. అదే అధర్వణ భద్రకాళి. అధర్వణ భద్రకాళి అంటే అధర్వణ వేదంలో మనకు తెలుసు మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఉంటాయి. అక్కడంతా కూడా చెడు ఛేదించడానికి అమ్మవారు రౌద్ర రూపంలో ఉంటారు. అక్కడ శాంత రూపంలో ఉంటే ఇక్కడ రౌద్ర రూపంలో ఉన్నారు. ఇదే ఈ అధరోణ భద్రకాళి యొక్క గొప్పతనం. ఈ అధరోణ భద్రకాళి దగ్గరికి ఇక్కడికి వచ్చి ఎవరైతే దర్శించుకుంటే, దిష్టి తీసుకుంటే వారికి అంతకుముందు ఏమన్నా ఉన్న చెడు ఉన్నా కానీ, గ్రహ దోషాలు ఉన్నా కానీ, ఏమైనా చేతబడి లాంటివి ఉన్నా కానీ అన్నీ కూడా పోతాయి. అందుకోసమే ఆ అధరోణ భద్రకాళిని చూడండి ఎంత రౌద్రంగా ఉన్నారో. త్రిశూలధారిణి అయి ఆ ప్రకృతి యొక్క వనరులను అలంకరించి ఎంత అందంగా ఉన్నదో ఆ అధరోణ భద్రకాళిని ప్రదక్షిణ చేస్తూ ఉన్న గురువమ్మ గారిని చూడండి. అదే యొక్క ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. అందుకోసమే ఇక్కడ దిష్టి అనే దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ దిష్టి గురించి మనం తర్వాత మనం చూస్తాం. జీబీ క్రీడా వేదిక మీద తైపూస జ్యోతి ప్రజ్వలన ముందు ఆ దిష్టి తీయటం అనేది జరుగుతుంది. ఆ దిష్టి వేదిక ఏంటో కూడా తర్వాత చూసుకుంటాం. ఎందుకంటే మనిషికి ఎంతో ఇది ఉంటుంది. శ్రీ వినాయకుడు కూడా దిష్టి తగలపట్టే పొట్ట పగిలి కుడుములన్నీ బయటకొని మృతుడయ్యాడు. తిరిగి మళ్ళా పార్వతీదేవి ద్వారా మళ్ళా పునర్జన్మమైంది. మరి మామూలు మానవులు మనం ఎంత మరి? అందుకోసమే ఈ దిష్టి పోవటానికి ఇక్కడ గురువు గారు మనకి ఎన్నో చెప్పారు. ఆ గురువు దిష్టి తీయటానికి కూడా ప్రకృతిలో లభించే వస్తువులతోటే మనకు జరుగుతుంది. చూడండి, భక్తులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అమ్మ ఇటు చూడమ్మా, అమ్మ ఇటు రామమ్మా, అమ్మ ఇటు చేయత్తమ్మా అంటున్నారు. అదిగో ఆదిపరాశక్తి అమ్మవారి దర్శనం అయిన తర్వాత అడిగలారు గారు ఇప్పుడు జీబీ క్రీడా మైదానం వైపు వెళుతున్నారు. అక్కడ ప్రముఖులతోటి అగో శివమణి మనం చూస్తున్నాం, సంగీత వాయిద్యకారుడు ఆయనతోటి అక్కడ సంగీత విభావరి కూడా జరుగుతుంది. ఈ వేడుకలో సంతోషంలో అందరూ తన్మయత్వం చెందుతున్నారు. ఆహా, ఓంశక్తి పరాశక్తి. మరువత్తూరు మన్నుపై అవతరించిన దైవము అమ్మ సన్నిధిలో అన్నీ సమ్మతము. ఆ మరువత్తూరిలో అడిగలారను దైవము, ఆ దైవం వాక్కులన్నీ ఎంతో శక్తిమయం. అదిగో చూడండి, శివమణి గారు ఎంతో చక్కగా
సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్నారు. అదిగో అమ్మవారిని చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. గర్భగుడి అమ్మవారి దర్శనం చూశాం కదా, ఇదిగో చూడండి. అక్కడ సీసీసీ బంగారు అడిగలారు గారు గర్భగుడి దర్శనం తరువాత జీవి క్రీడా మైదానం వద్దకు వచ్చి తైపూస జ్యోతిని వెలిగిస్తారు. ఆ అమ్మవారు విచ్చేరున్న సమయం ఆసన్నమైనది. ఆ శివమణి గారు అక్కడ సంగీత వాయిద్యాలతో అమ్మను తలుచుకుంటూ, అమ్మనే తలుచుకుంటూ అమ్మ జ్యోతి వెలిగించుటకు ఎదురు చూస్తున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని మనందరికీ తెలియనిది కాదు. ఈ మరువత్తూరులో అడిగలారమ్మ తన భక్తులకు తల్లిలా ప్రేమను, తండ్రిలా బాధ్యతలను, గురువులా జ్ఞానాన్ని అందిస్తూ మూడు స్థానాల్లో అమ్మగా నిలిచి సదా కాపాడుతున్నారు. ఆదిపరాశక్తి భూమిపై ప్రత్యక్షంగా అమ్మ రూపంలో అవతరించారు. గురువుగారు ఆదిపరాశక్తి అమ్మవారు అమ్మవారి అనుగ్రహంతోనే జన్మించారు. గురువుగారు అమ్మవారు వేరు కాదు. శ్రీ 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 బంగారు అడిగలార్ గారు ఆదిపరాశక్తి అనుగ్రహంతో జన్మించారు. ఆదిపరాశక్తి ప్రపంచంలోని మానవులకు ఆధ్యాత్మిక శక్తిని, భక్తి మార్గాన్ని, ప్రజ్ఞను అందించమని ఆదిపరాశక్తి అయి తనదైన శక్తితో కూడిన ఆశీర్వచనములతో, అనుగ్రహముతో బంగారు అడిగలార్ గారిని జన్మను ఇచ్చారు. అదిగో చూడండి, గురుజ్యోతి మనకి కనిపిస్తోంది. గురుజ్యోతి నుండి శ్రీ 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 బంగారు అడిగలార్ గారు ఇప్పుడు విచ్చేసి తైపూస జ్యోతిని వెలిగిస్తారు. ఆ క్షణం రానే ఉంది. ఆ క్షణం కోసం భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూశారు. ఆ క్షణం ఇప్పుడు మరి కాసేపట్లో మనకి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఆ జ్యోతి వెలుగు కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. స్వర్ణ కాంతులతో ప్రజ్వలిస్తున్నది తైపూస జ్యోతి, అడిగలార అమ్మచే ఉదయించిన విశ్వజ్యోతి. ఆయురారోగ్యములు కోసగే ఆది పరాశక్తి జ్యోతి, ఆధ్యాత్మిక మార్గాన్ని మాలో పెంపొందించే పుణ్యజ్యోతి, పంచభూతాలను సమన్వయించే పరమేశ్వరి జ్యోతి, ప్రకృతిని పరవశింపచేసిన ఉమాదేవి జ్యోతి, విశ్వమంతా జ్ఞాన కాంతులు మెదజల్లే వేల్పు జ్యోతి, సద్గురువై సిద్ధులకిచ్చే సాధు సేవిత జ్యోతి, దుష్టతలను ధరించే చండీ స్వరూపి జ్యోతి, ముల్లోకములను ఏలే తల్లి జగజ్జనని జ్యోతి, సకల జీవులకు ప్రాణశక్తినిచ్చే లోకనాయకి జ్యోతి,
మహిళలకు గర్భగుడి సేవలను చేయు భాగ్యం ఇచ్చును మరువత్తూరు జ్యోతి. పాడి పంటల కొరకు వర్షాన్ని కురిపించే వరుణునికై యజ్ఞ జ్యోతి. జాతి మత ధనిక పేద భేదాలు లేవని తెలిపిన మాతృజ్యోతి. ఎర్రవస్త్రదారుల మదిలో అమ్మ ప్రేమను నిలిపిన వాత్సల్య జ్యోతి. ఒకే తల్లి ఒకే కులం అను వేదాన్ని లోకానికి చాటించిన బంగారు కామాక్షి జ్యోతి. అష్టదిక్కుల సూర్యచంద్రులతో అదిగో చూడండి ఆ శ్రీ 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 బంగారు అడిగలారు గారు విచ్చేయు సమయం ఆసన్నమైనది. ఆ జ్యోతి కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. అదిగో తెలంగాణ గవర్నర్ అయిన సౌందర్య రాజన్ గారు కూడా జీబీ క్రీడా మైదానంకు చేరుకున్నారు. అదిగో చూడండి ఆ సమయం రానే వస్తుంది. పంచభూతాలను పాలించే దివ్యనాయకి ఆదిపరాశక్తి. భూమిని చీల్చుకునే అగ్నిపర్వతం పైకి వస్తుంది. నీ జ్యోతి యొక్క వెలుగుని తాపాన్ని ఇందులో చూస్తున్నాను. ఈ జ్యోతి తైపూస జ్యోతి ప్రజ్వలన గురించి ప్రముఖులు ముఖ్యులు అందరూ కూడా క్రీడా మైదానం దగ్గరికి వేదిక దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారి దంపతులు మరియు గురువుగారైన శ్రీ 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 బంగారు అడిగలారు గారు అలాగే మిగతా ఇతర ప్రముఖులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఒక్కరొక్కరుగా వస్తూ ఆ క్రీడా మైదానం వచ్చి వేదిక మీదుగా అలంకరించబోతున్నారు. అదిగో జ్యోతిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇక్కడ జ్యోతి అంటే మనం వామజ్యోతి, సోమజ్యోతి, యాగజ్యోతి, యోగజ్యోతి, వానజ్యోతి, జ్ఞానజ్యోతి, వాదజ్యోతి, నాదజ్యోతి, హేమజ్యోతి, వ్యోమజ్యోతి, ఏరుజ్యోతి, వీరుజ్యోతి మరియు ఏకజ్యోతి అని మొత్తం 12 రకాలుగా విభజించారు. ఈ 12 జ్యోతుల సమ్మేళనమే ఈ తైపూస జ్యోతి. ఈ తైపూస జ్యోతి వెలుగే మన జీవితానికి పరమావధి. అందుకే ఆ అడిగలారు గారి రాక గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. అదిగో అడిగలారు గారు వస్తున్నారు. రావడంతో అందరూ కూడా చూస్తున్నారు. అమ్మా తల్లి ఓంశక్తి పరాశక్తి మేమంతా ఈ క్షణం గురించి ఎదురు చూశాను తల్లి. లక్ష్మి అడిగలారు గారు మిగతా ప్రముఖులు కూడా ఎదురేగి గురువు గారిని ఆహ్వానించి వేదిక పైకి తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఆ క్రీడా మైదానం పైన ఆ ఉత్సవం జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నిత్య అన్నదానము అలాగే అన్ని ఉత్సవాలు జరిగినట్టుగా మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ఇక్కడ వైద్యదానం కూడా జరుగుతుంది, విద్యాదానం కూడా జరుగుతుంది. ఆది పరాశక్తి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద అనేక విద్యా సంస్థలు అనేక వైద్య సంస్థలు ఉన్నాయి. మనిషికి కావలసిన ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. ఆ విద్య లేకుంటే మానవ మనుగడలేదు. అందుకే విద్యను అందిస్తుంది ఈ ఆది పరాశక్తి సంస్థ ఆ బంగారు అడిగలారు గారి ఆధ్వర్యంలో. చూడండి ఆ తైపూస జ్యోతి ఆ వేదిక ఎలా అలంకరించారు. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువు తాదేది పూజకు అనర్హం. శ్రీశ్రీ అన్నారు అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ తాదేది కవిత అనర్హం అన్నారు. ఇక్కడ అడిగలారు గారు అంటున్నారు ప్రకృతిలో లభించే ప్రతి వస్తువు కూడా అలంకరణకు నోచుకుంటుందని. అందుకే గౌరవనీయులైన ప్రముఖులైన తెలంగాణ గవర్నర్ దంపతులతో హారతి ఇచ్చి ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి ముందుగా లక్ష్మీ అడిగలారు గారు దిష్టి తీస్తున్నారు. ఇందాక మనం దిష్టి గురించి చెప్పుకున్నాం. దిష్టి ఎన్నో రకాల దిష్టి ఉంటుందని ఆ దిష్టి అన్నీ కూడా మళ్ళా ప్రకృతిలో లభించే వస్తువులతోటే దిష్టి తీయటం జరుగుతుంది. ఆ దిష్టికి ముందు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చూసుకుంటూ దిష్టి కార్యక్రమాలు వీక్షిస్తూ ఆ తర్వాత ప్రముఖులతోటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా మనం తిలకించబోతాం. అందుకోసం మనందరం కూడా నిరీక్షిద్దాం, వేచి ఉందాం. అదిగో అడిగలారు గారు ఆసీనులు అవుతున్నారు, ప్రముఖులు కూడా ఆసీనులు అవుతున్నారు. ఇప్పుడు తర్వాత కార్యక్రమాలు మొదలవుతాయి. అడిగలారు గారు అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తున్నారు, శుభ అనుగ్రహం ఇస్తున్నారు. దాని గురించే మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. అమ్మా తల్లి మేమందరం కూడా నీ గురించే చూస్తున్నాం. తల్లి మేమందరం కూడా ఇల్లు వాకిలి వదిలేసి ఇక్కడికే వచ్చాము. సూర్యుడు వెలుగు, చంద్రుడు వెలుగు, జ్యోతి వెలుగు, గురువు కరుణ, అమ్మవారి అనుగ్రహం మాకు అన్నీ కావాలి తల్లి, మూటకట్టి సంపూర్ణంగా కావాలి తల్లి అని అందరం కూడా వేడుకుంటున్నాం. ఇగో పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అందరూ లేచి నిల్చుని అక్కడ తైపూస జ్యోతి వేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన గురించి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు
తర్వాత కార్యక్రమాలు మొదలు కావటం మనం చూస్తాం. భక్తులందరూ కూడా వరుస క్రమంలో లేచి నిల్చుని ఆ ఆదిపరాశక్తి అమ్మవారి తైపూస జ్యోతి ప్రజ్వలన గురించి చూస్తున్నారు. అగో ప్రార్థన చేస్తున్నారు, మూలమంత్రం చదువుతున్నారు. ఆ మూలమంత్రం అంటే భవనానికి పునాది ఎంతో మంత్రానికి అటువంటి అదే. శక్తి పరాశక్తి, అదిగో ఇప్పుడు ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మొదలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మనందరం కూడా చూస్తున్నాం. ఆ గురువు గారు, ఆదిగలారు గారు, ప్రముఖులైన తెలంగాణ గవర్నర్ గారు, ఇంకా ఇతర ప్రముఖులు అందరూ కూడా ఆ వేదిక దగ్గరికి వచ్చి చేస్తున్నారు. అయితే ఆ తైపూస జ్యోతి అలంకరణ చూస్తే మీరు పంచభూతాలకు ప్రాతిపదికగా, పంచేంద్రియాలకు ప్రాతిపదికగా, పంచలోహాలకు ప్రాతిపదికగా అక్కడ అన్నీ కూడా చేశారు. ఎందుకంటే ఈ సంవత్సరం శని, రాహువు, కేతువు గ్రహాల యొక్క చెడు ప్రభావం ఉందని గురువుగారి చెబుతూ ఆ గ్రహ నివారణ గురించి, దోష నివారణ గురించి వారి ద్వారా లోకానికి మేలు జరగాలని, కొత్త కొత్తగా వచ్చే అనేక రుగ్మతలు, రోగాలు నిర్మూలించబడి ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, శాంతి కాముకంగా ఉండాలని, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, మన కాళేశ్వరం పోలవరంలాగా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చూస్తూ ఆ తైపూస జ్యోతిని వెలిగిస్తున్నారు. ప్రముఖులంతా కూడా ఆ తైపూస జ్యోతిని వెలిగించడం ఇప్పుడు చూస్తున్నాం. అదే ఇది ఒక మహత్తర మహమాన్వితమైన గొప్ప సన్నివేశం మనందరం కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఆహా, అఖిలాండ జ్యోతి శక్తి, ప్రభావిత జ్యోతి శక్తి, పొడమనీలే జ్యోతి శక్తి, కీర్తిని ప్రసరించే జ్యోతి, ఆధ్యాత్మిక జ్యోతి శక్తి, ప్రభావతి జ్యోతి శక్తి అంటూ అందరూ వేడుకుంటూ దైవికపరమైన జ్యోతి, దిక్కులను లేని వారికి వెలుగునిచ్చే జ్యోతి, దిశను మార్చే జ్యోతి, ముక్కాలపు జ్యోతి, మరువూరు జ్యోతి, మహిమాన్వితమైన జ్యోతి, జగదీశ్వరి జ్యోతి, మహాజ్యోతి అంటూ మిగతా ప్రముఖులంతా కూడా మన తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ గారు మరియు మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి గురువర్యులైన అడిగలారు గారు మిగతా ప్రముఖులతోటి అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి అందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆ జ్యోతి ప్రజ్వలన చూశాం. అదిగో సూర్యుడు వెలుగు, ఇక్కడ చంద్రుడు వెలుగు, ఆ జ్యోతి వెలుగు, ఇటు గురువుగారు, అటు ఆదిపరాశక్తి, అందరికీ కూడా శాంతి కారకంగా ఉండాలని, అన్ని దేశాలు క్షేమంగా ఉండాలని, క్షామం పోవాలని, పంటలు మంచిగా పండాలని, రైతు ఆనందంగా ఉండాలని, మన అందరికీ కూడా ఉచితంగా కరెంటు ఎలా ఇస్తున్నామో ఉచితంగా అందరికీ కూడా సౌకర్యంగా త్రాగునీరు, సాగునీరు లభించాలని, ఈ గ్రహదోషం పోవాలని ఆ గురువర్యుల చేతోటి, గురువుగారితోటి మనందరికీ కూడా ప్రముఖుల సమక్షంలో మనందరికీ కూడా ఆ జ్యోతి వెలిగించి చేస్తున్నారు. అదే మన గవర్నర్ గారు, మన తెలంగాణ గవర్నర్ గారు తమిళసై సౌందరరాజన్ గారి ఆధ్వర్యంలో మన వారి చేతుల మీదుగా, గురువుగారి చేతుల మీదుగా ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది. అదే యొక్క మనం ఇప్పుడు చూసాం. అక్కడ అన్ని రకాల పండ్లతోటి అలంకరించారు ఆ జ్యోతిని, అక్కడ రకరకాల నూనెలతోటి దాన్ని నిలిచి చేశారు. అదేవిధంగా ఆ జ్యోతిని ఇప్పుడు వెలిగించారు. ఆ జ్యోతినే మనందరం చూస్తున్నాం. ఈ జ్యోతి చూడటానికే మనందరం కూడా వచ్చాం.
చూడండి ఆ జ్యోతి ఎంత ఇదిగా వెలుగుతుందో. బంగారు జ్యోతి, మూఢత్వాన్ని పూరిగించే జ్యోతి, మండకపు జ్యోతి, వేద మంత్రోచ్చటల నడుమ జనగించిన జ్యోతి. అదిగో లక్ష్మీ అడిగలారు. நம்முடைய தமிழ்நாட்டின் மகள் தெலுங்கானாவின் மாண்புமிகு கவர்னர் திருமதி தமிழிசை சவுந்தரராஜன் அவர்களை இந்த விழாவுக்கு வருகை தருகிறேன். இந்த விழாவுக்கு அவர்கள் வருகை தருவது இது இரண்டாவது முறையாகும். முதல் முதலாக சென்ற ஆண்டுக்கு முந்தைய ஆண்டு விழாவுக்கு வரை தந்த அவர்களுக்கு அவர்களை வரவேற்கும் வகையில் கட்சியை தலைமை கொடுத்திருந்த அவர்கள் இங்கு வந்து வருகை தந்தார்கள். நீங்கள் புகைப்படத்தை பார்த்தீர்களானால் கவர்னருக்கு தனது கணியை பின்புறமாக்கியவர் நின்று கொண்டிருப்பார்கள். இப்பொழுது கவர்னராகவே ஆகிவிட்டார்கள். இது அம்மாவினுடைய அருள் அவர்களுக்கு பரிபூர்ணமாக கிடைத்திருக்கிறது என்று நான் சொல்ல வேண்டும். பாரம்பரியம் மிக ஒரு காங்கிரஸ் அதாவது குடும்பத்தில் பிறந்து குடும்பம் வேறு கொள்கை பிடிக்கும் வேறு என்று தனக்கு பிடித்த கொள்கையை பின்பற்றி ஒரு கட்சியில் தன்னுடைய பணியை சீரழிந்ததற்குமாக ஆற்றி இன்றைக்கு ஒரு கவர்னர் அளவுக்கு அவர்கள் உயர்ந்திருக்கிறார்கள் என்றால் அவர்களுடைய கடுமையான உழைப்பு தான் இதற்கு முக்கியமான காரணமாக அமையும். ஆகவே பெண்களாக இருந்தாலும் சரி ஆண்களாக இருந்தாலும் சரி கடின உழைப்பினால் மட்டுமே எந்த துறையிலும் முன்னேற முடியும் என்பதற்கு இவர்கள் ஒரு சான்றாகவும் நம்முடைய மகளிர் பெரும்பாலான பங்கேற்கும் மேல்முகத்தூர் ஆளுநராக ஒரு மகளிர் நமது ஆளுநராக தமிழ்நாட்டை சேர்ந்தவர்கள் அமர்ந்திருப்பது நமக்கு பெண்களாக நமக்கெல்லாம் ஒரு பெருமை என்று கூறி அவர்களை வருவதற்கு நான் வரவேற்கிறேன். ఓం శక్తి పరాశక్తి తైపూస నాయకి పంచేంద్రియాలను నిగ్రహించే మార్గం కనుగొనే శక్తిని మాకు కలిగించిందని ఆధ్యాత్మికమే కదా. మేము కళ్ళు మూసుకోము, ఎందుకంటే మంచి వాటిని మాత్రమే మేము చూస్తాము. అదిగో ప్రముఖులను మన అడిగలారు గారు గౌరవిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు. ఇందాక దేవాలయంలో పట్టు పీతాంబరాలతోటి సత్కరించగా చూశాము. ఇప్పుడు అడిగలారు గారి దంపతులు ఆ గవర్నర్ దంపతులను సత్కరిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు. ఈ ఏదో మహత్కరమైన మహత్కరమైన ఈ క్షేత్రాన్ని చూడండి. మన పురస్కారం కూడా ఇస్తున్నారు ఆదిపరాశక్తి అమ్మవారిది. ప్రముఖులు కూడా ఈ పుణ్యక్షేత్రానికి కొత్త ఏమీ కాదు, చిరపరిచితులే. ఎంతో ఇంతకుముందు ఎన్నో మార్లు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అది ఆ దంపతులను సత్కరించడం మన వారి దగ్గరికి. మనం ఆధ్యాత్మికంలో వెళ్ళాలంటే, మోక్షం చెందాలంటే మనం సన్యసించాలా, సంసారంలో ఉండలేమా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కాదు, సంసారం చేస్తూ కూడా మనం మోక్షం చెందవచ్చు, భక్తి మార్గంలో ఉండొచ్చు, ఆధ్యాత్మికంలో ఉన్నతిని చేరవచ్చు అన్నదే ఇక్కడ ఈ అడిగలారు ద్వారా మనందరికీ తెలియజేసే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అందరూ కూడా ఎవరూ కూడా మన మానవ ధర్మాన్ని పాటిస్తూ, సమాజ ధర్మాన్ని పాటిస్తూ, దేశహితాన్ని పాటిస్తూ, దేశభక్తిని పెంపొందింప చేస్తూ భక్తి మార్గంలో ఉంటూ ఒకరికి బాధ నొప్పి లేకుండా వేరే వారిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు జరిగే కార్యక్రమే. ఆ అడిగలారు గారిని కూడా సత్కరించడం మనం ఇప్పుడు చూస్తున్నాం.
లక్ష్మీ అడిగలార్ గారు అడిగలార్ గారే అందరినీ సత్కరిస్తుంటే అందరినీ సత్కరించే అడిగలార్ గారనే సత్కరిస్తున్నాం. చూసారా ఎంతటి చక్కటి దివ్య శోభితమైనటువంటి సందర్భాన్ని చూస్తున్నాము, అవకాశాన్ని చూస్తున్నాము. ఇది మనం ఎక్కడా చూడటం ఉండదు. ఎక్కడైనా అడిగలారు గారు అందరినీ సత్కరించడమే కానీ, ఆశీస్సులు అందించడమే కానీ, ఇక్కడ వారిని కూడా సత్కరించడం మనందరం కూడా చక్కగా చూశాము. ఈ వేడుకలో సంతోషించాము. అలాగే ఈ ప్రకృతిలోని వనరులన్నీ కూడా సుభిక్షంగా సమస్త మానవులకి అందరికీ అందుబాటులో ఉంటూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, గ్రహగతులను మారుస్తూ అందరికీ శాంతి చేకూరాలని చేరుస్తూ ఆ గురువు గారి ఆశీస్సులు ఇస్తూ, చూడండి ఇప్పుడు ఏదో ఆ ఆశీస్సులు మళ్ళీ ఇవ్వబోతున్నారు. అందరూ కూడా మంత్రోచ్చారణతో ఓం శక్తి పరాశక్తి అంటూ మంత్రముగ్ధులై చూస్తూ వింటున్నారు, చూస్తున్నారు, కరుణారా అంటున్నారు. ఆ ఆదిపరాశక్తి తైపూస జ్యోతి ప్రజ్వలన క్షేత్రాన్ని చూస్తూ మనందరం కూడా మంచిగా చూస్తున్నాం. ఇప్పుడు సంస్కృత కార్యక్రమాలు కూడా చూస్తున్నాం. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా తైపూస జ్యోతి ప్రజ్వలనలో సంస్కృత కార్యక్రమాలు, తర్వాత దిష్టి కార్యక్రమాలు ఉంటాయన్నాగా, అందుకోసమే అందులో భాగంగా, ఎందుకంటే మన సంస్కృతిలో భాగమే సంస్కృతిక కార్యక్రమాలు, మన జీవన విధానంలో భాగమే సంస్కృతి. అదే ఇక్కడ యొక్క గొప్పతనం. ఓం శక్తి.
ఓం శక్తి పరాశక్తి. ఇప్పటి వరకు కూడా మనం మేల్మరువత్తూరులో తైపూస జ్యోతి మహోత్సవము, జ్యోతి ప్రజ్వలన చూశాము. ఇరుముడి ఉత్సవాలు ముగించిన తర్వాత భక్తులందరి సమక్షంలో ఆచార్యులు, గురుదేవులు, దైవ సమానులు అయిన అడిగలారు గారు ప్రముఖులతోటి ఇక్కడ తైపూస జ్యోతి ప్రజ్వలన జరిగింది. దీని ద్వారా లోక కళ్యాణం జరగాలని, అందరికీ ప్రశాంతంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, శాంతి సౌఖ్యాలతో ఉండాలని ఆశిస్తూ జరిగిన ఈ ఉత్సవాన్ని మనందరం తిలకించాము, మనందరం ఎంతో సంతోషించాము. ఇదే అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ దూరదర్శన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే ఓం మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షి. మార్చి 3 మేల్మరువత్తూర్ పూజ్యశ్రీ బంగారు అడిగలార్ వారి 80వ జన్మదినం సందర్భంగా శుభమంగళ ముత్యాల మేళా. ప్రపంచవ్యాప్తంగా 6,000 పైగా ఆదిపరాశక్తి పీఠాలను ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని కలిగించిన పూజ్యశ్రీ బంగారు అడిగలార్ వారి 80వ జన్మదిన వేడుకలు, అందరికీ విద్యను వైద్యాన్ని అందించి మహిళలకు ముఖ్యత్వాన్ని ఇచ్చిన పూజ్యశ్రీ బంగారు అడిగలార్ వారి 80వ జన్మదిన వేడుకలు, మేల్మరువత్తూర్కి అందరూ రండి, అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి.